गुंटूर पटण जगह राजकीय दुर्मार्गमने राजकीय क्रीडन चूसा मन अभी तेलुगुदेशम पार्टी आध्वर्यंलो सभ जरिगिते मरी प्रत्येकिंचि तेलुगुदेशम पार्टी आध्वर्यंलो जरिगिंदनेदि मनंदरं कूडा मुख्यंगा गमनिंचुकोवाल्सिनटुवंटि अंशं अंटे इदि पेरिननानिन वैएसआर कांग्रेस पार्टी चेप्पे विषयं कादु इदि निन्न उदयं नुंचे ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా వారి మీడియా అంతా కూడా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గొప్ప సభ జరుగుతుంది అని చెప్పనేది బాహాటంగా ప్రపంచాన్ని అందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేసిని పేదల ముంగిట ముందే సంక్రాంతి అని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పేదవాళ్ళ ముంగిళ్ళలోకి సంక్రాంతి 15 రోజులు ముందే వచ్చేసింది అని చెప్పని పాపం విప్రేతంగా బాజా భజంత్రీలు పెట్టి రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నాయుడు గారు బాగా వాయించారు 30 వేల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకలు తయారు చేశారు అని చెప్పని రెడీ చేశారు అని చెప్పని వీరు చెప్పడమే కాకుండా నిర్వాహకులు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పారు బహిరంగంగా బహిరంగ సభకు హాజరయ్యే పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరికీ కూడా భోజన వసతి ఏర్పాట్లు కూడా చేశారు అని చెప్పారు సంక్రాంతి కానుకలు అందజేసే కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంతో ప్రారంభిస్తున్నాం అని చెప్పని కూడా ఈనాడు జ్యోతి అలాగే టీవీ 5 గాని తెలుగుదేశం పార్టీ వారు గాని బాగా సంకల గుద్దుకుని మరి పటాటోపంగా ప్రచారం చేశారు అంతే ఇంత సాధారణంగా ఎందుకు మీ అందరికీ కూడా ప్రపంచానికి చెప్తున్నానంటే గుంటూరులో ఆ సభ జరిగింది ఆ సభలో తుక్కిసలాట జరిగింది తుక్కిసలాట జరిగి ముగ్గురు అమాయక పేదలు మరణించారని చెప్పంగానే మొత్తం ఈ ఛానల్స్ అన్ని కూడా ప్లేట్ ఫిరాయించేసిని ప్లేట్ ఫిరాయించేసేంటి మొత్తం బొమ్మ తిప్పేసేసి ఏంటి ఆ బొమ్మ తిప్పడానికి కారణం ఏంటంటే ప్లేట్ ఫిరాయించడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడిని కాపాడాలి మరి చంద్రబాబు నాయుడికి ఈ రక్త మరకలు అంటుతాయేమని నేచురల్ గా జరిగేది కూడా ఆయన రక్త మరపులు ఆయనకే ఉంటుంది వెంటనే ఏం చెప్పారు ప్లేట్ ఫిరాయించేసి ఎవరో ఎన్ఆర్ఐ గారు ఏదో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేశాయని చెప్పని క్షణాల్లో ప్లేట్ ఫిరాయించారు ప్లేట్ తిప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరికే చుట్టం చూపుగా వచ్చేళ్ళారు దీనికి అసలు చంద్రబాబు నాయుడికి సంబంధం లేదని చెప్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తాడు చంద్రబాబు కోసం ఎన్ని అకృత్యాలైనా చేయగలిగేటువంటి మీడియా ఎల్లో మీడియా ఈనాడు జ్యోతి టీవీ 5 కూడా ఏ రకంగా ఈ దిగజారుడు చంద్రబాబు కోసం నాలిక నిటన్న తిప్పగలిగేటువంటి దిగజారుడు జర్నలిజాన్ని చేస్తున్నాయని చెప్పని జగన్ గారు అందుకే ప్రతిరోజు చెప్తున్న విషయం ఇంకా బరి తెగించి చంద్రబాబు నాయుడు గారు కూడా జరగంగానే ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు ఏంటే అంటే ఆ ప్రెస్ నోట్ ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఆ ప్రెస్ నోట్ ఆయన రిలీజ్ చేసింది గుంటూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి పేదలకు సాయం అందించే మంచి కార్యక్రమంలో విషాదం విచారకరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేదలకు సాయం అందించే మంచి కార్యక్రమంలో విషాదం విచారకరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన పేదలకు కానుకల పంపిణీ కార్యక్రమంలో తుక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో
తాను పాల్గొన్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు. కార్యక్రమం ముగిసి తాను వెళ్లిపోయిన అనంతరం జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి అనే ఆలోచనతోనే తాను ఈ కార్యక్రమానికి వెళ్ళానని చంద్రబాబు అన్నారు. పేదల ఇళ్లలో జరిగిన ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని ఘటన దురదృష్టకరమని అన్నారు. ముదల కుటుంబాలకు టీడీపీ అధినేత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చంద్రబాబు గారు ఈ సందర్భంగా ప్రకటించారు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క దిక్కుమాలిన ప్రశ్న ఒకటి. 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి ఒక రాజకీయ నాయకుడి యొక్క చీకటి కోణం దిక్కుమాలిన రాజకీయ చరిత్ర దీది అర్థం పడుతుంది. ఎందుకంటున్నానంటే 29వ తారీఖున తెనాలి శ్రవణ్ కుమార్ అధ్యక్షులు గుంటూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ గౌరవ డీఎస్పీ గారికి గుంటూరు పశ్చిమం నమస్కారాలు. గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ రాయనది 1/1/2023 ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు నగరం సదాశివపేటలోని ఓల్డ్ వికాస్ క్యాంపస్ నందు జరుగు బహిరంగ సభలో పాల్గొనిదరు. కావున ఓల్డ్ వికాస్ క్యాంపస్ లో ది 1/1/2023 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సాయంత్రం 8 గంటల నుంచి 8 గంటల వరకు 10,000 మందితో బహిరంగ సభ నిర్వహించుకుంటకు అవసరమైన అనుమతులు ఇప్పించవలసిందిగా కోరుచున్నానని మాజీ శాసనసభ్యుడు గుంటూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోలీసులకు పర్మిషన్ పెట్టిన కాగితం. ఇక వీళ్ళు చెప్తారు ఆ ఓనర్ గారు కూడా ఆ సైట్ ఓనర్ గారు కూడా ఎన్ఓసి ఇచ్చాడంట. ఆయన పేరు చిరుమామిళ్ళ వెంకటకృష్ణ గారంట. ఆయన కూడా డిఎస్పీ గారికి ఒక ఉత్తరం రాశాడు. 1/1/2023 ఆదివారం ఓల్డ్ వికాస్ కాలేజ్ క్యాంపస్ నందు ఆయన మా స్థలం నందు మధ్యాహ్నం 3 గంటల నుండి 8 గంటల వరకు మాజీ ముఖ్యమంత్రులు వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సభ నిర్వహించుకుంటకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిన ఓనర్ గారు ఒక కాగితం ఇస్తాడు. ఆ మైక్ పర్మిషన్ కూడా నాయుడు ఓంకారు టీడీపీ ఆఫీసు అరండాలపేట గుంటూరు ఆ అడ్రస్తో చలాన్ కడతారు. ఇది ఒక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అయితే మాకేమి సంబంధం లేదు అంటే అప్పుడు దాకానేమో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఈ పర్మిషన్లు పెట్టిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ సభ జరుగుతుందని చెప్పారు. చెప్పి ఏం చెప్తున్నారు ఇప్పుడు మా అబ్బాయి తూచి మాకేం సంబంధం లేదు ఆడెవడ ఎన్ఆర్ఐ పెట్టాడు మాకు సంబంధం లేదని చెప్పంటారు. అంటే మనుషుల ప్రాణాలు మీ రాజకీయాల కోసం మనుషుల ప్రాణాలని అవలీలగా అంటే ఎంత దుర్మార్గంగా అంటే మీ రాజకీయాల కోసం మనుషుల్ని వాళ్ళ పేదరికాన్ని వాళ్ళ బలహీనతల్ని ఎరగా మీరు వాడుకుంటానికి ప్రయత్నం చేసి మీ దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడలో ముగ్గురు పేదలు అసూలు బాస్తే వెంటనే ఫిరాయించి మాకేం సంబంధం లేదు ఇదిగో ఆడెవడో పెట్టాడు ఈడెవడో పెట్టాడు మాకు సంబంధం లేదంటాడు. మరి పర్మిషన్ అనేది మీరెందుకు పెట్టారు మీకేం సంబంధం? స్వచ్ఛంద సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా పెట్టుకోవాల్సింది. వాళ్ళు పెట్టకుండా మీరు ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్ అని చెప్పని ఎందుకు పెట్టారు? ఇంకా ఎంత దుర్మార్గమైనటువంటి అంటే మీటింగ్లకి జనం రాకపోతే జనాన్ని తెచ్చుకునేటువంటి నీచమైనటువంటి రాజకీయ ప్రక్రియలోకి వాళ్ళు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందని మనకు అర్థమవుతుంది. వాళ్లే చెప్తున్నారు 30,000 మందికి ఇంటింటికి వెళ్ళి మేము టోకెన్లు ఇచ్చామని చెప్పని. మరి సభ ఇక్కడ ఏం చెప్తున్నారు? 10,000 మందితో బహిరంగ సభ అంటున్నారు. బహిరంగ సభకు 10,000 మందితో ఏంటి? మనం 30,000 టోకెన్లు పంచి పెడతాం ఏంటి? అంటే పేదలకి వాళ్ళకు ఉన్నటువంటి పేదరికాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇవాళ మీరు మీ రాజకీయ పబ్బం గడుపుకుంటేకి ముగ్గురు ప్రాణాలు పోవటం ఎంత దుర్మార్గం అది. అన్నీ చంద్రబాబు నాయుడికి స్థలం ఇస్తున్నాను నాకు అభ్యంతరం లేని ఇస్తాడు
జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడేమో శ్రావణ కుమార్ ఏమో పర్మిషన్ కావాలి మా చంద్రబాబు నాయుడు వస్తున్నాడు 10,000 మందితో మీటింగ్ పెడతాం అన్నాడు మరి ఈ మధ్యలో ఉయ్యూరు ఫౌండేషన్ అంట మధ్యలో ఉయ్యూరు ఫౌండేషన్ ఎక్కడది ఎందుకు వచ్చింది ఇదంతా డ్రామా కదా